ఓం నమః శివాయ ఆల్ ద వ్యూయర్స్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ యూ గైస్ ఆర్ డోంట్ వరీ అబౌట్ దట్ పక్కింట్లో అక్కడ లేదా పక్కింట్లో కలకండ చేశారని మనం ఎవ్వరు బాధపడక్కర్లేదు బాలయ్య మన కోసం అన్ని విధాలుగా ఒక మాసు ఒక గ్రేసు ఒక క్లాసు ఫైట్ తో సహా మనందరికీ ఒక కలకండ స్వీట్లాంటి అక్కడ తీసుకొచ్చారు బాయ్స్ యు గో అందరూ కలిసి ఫ్యామిలీతో మొత్తం అందరూ సినిమాకి రావచ్చు ఒక్కసారి కాదు రెండు కాదు సార్ పదండి పోదాం పై పైకి అన్న శ్రీశ్రీ కవి కవి మన కోసం తలరి రండి అనుకుంటూ అక్కడ తీసుకొచ్చారు వన్ సెకండ్ జై బాలయ్య డాన్స్ గురించి అయితే మనం చెప్పక్కర్లేదు ఆయనకి చెయ్య ఫ్రాక్చర్ అయింది ఇంజురీ అయింది అయినా సరే వేరే లెవెల్ లో షర్ట్లు మార్చి షర్ట్లు ఇప్పి చేశారయ్యా ఫైట్స్ అయ్యా నాకు దొరదొచ్చింది నాకు బురద అంటుకుంది అనుకుంటే నాలో క్లాస్ లేదు క్రేజ్ లేదు మాస్ లేదు అన్న ప్రతి ఒక్కడికి శ్రీకాంత్ యొక్క నట స్వరూపం బయటికి అందరికీ చూపించాడు చాలా బాగుందండి ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ హిట్ సెకండ్ హాఫ్ కొద్దిగా ఫైట్స్ ఎక్కువైనా అనిపించింది బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల ఓవరాల్ ఏంటంటే థియేటర్లో వైబ్రేషన్ మాత్రం అదిరిపోయింది ఓకే అండ్ ఇన్ సమ్మరీ కరోనా వల్ల తెలుగు ఫిల్మ్స్ ఆగింది కదండి సో ఇప్పుడు దానివల్ల అఖండ వల్ల మొత్తం దుమ్ము దులిపినట్టు ఉంది అండ్ అఖండ విజయం క్లైమాక్సా క్లైమాక్స్ సూపర్ హిట్ చెప్పక్కలేదుగా ఆబ్వియస్లీ జీవించేశారు డాన్స్ మాస్ సాంగ్ చాలా చాలా బాగుందండి చాలా ఈజీగా చేశారు టూ వే సాంగ్స్ ఉన్నాయి ఎమోషన్స్ బాగున్నాయి ఫైట్స్ బాగున్నాయి అండ్ క్యారెక్టర్స్ చాలా బాగుంది అండ్ బోయపాటి శ్రీను గారు విలనిజం బాగా అయితే అట్ సేమ్ టైం హీరోయిజం బాగా అయితే లాస్ట్లో ఇద్దరికి కలిసి క్లాష్ ఇచ్చారు చాలా బాగుంది నరేషన్ సూపర్ ఉంది అదే అంటే మామూలుగా బోయపాటి శ్రీను గారు ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు థ్రెడ్ సిమిలర్గా తీసుకెళ్తాడు ఇందులో ఎలివేట్ చేసుకుంటూ వచ్చి లాస్ట్లో క్లాష్ పెట్టారు అది చాలా బాగుంది అండ్ ఓవరాల్గా మూవీ అయితే 4.5 రేటింగ్ అందరు ఫ్యామిలీ మొత్తం బాగా చూడొచ్చు అది క్యాక్ అసలు అంటే బాలయ్య ఫస్ట్ టైం ఈ క్యారెక్టర్ చేయడం ఉన్నప్పటి వరకు ఎప్పుడు చేయలేదు బట్ చింపేశాడు అసలు బాలయ్య యాక్టింగ్ కానీ యాటిట్యూడ్ కానీ డ్రెస్సింగ్ స్టైల్ ఈ మూవీలో అయితే అసలు ఫస్ట్ హాఫ్ డ్రెస్సింగ్ స్టైల్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంటర్వెల్ దగ్గర వేరే లెవెల్ అది శ్రీకాంత్ అసలు క్రేజీ అసలు అంటే వన్ మ్యాన్ షో కాదు కానీ అందరూ ఫస్ట్ డైరెక్షన్ బోయపాటి గారు సెకండ్ బాలయ్య బాబు థర్డ్ తమన్ ఫోర్త్ మ్యాన్ కెమెరామెన్ నలుగురు కలిసి పిచ్చి లేపారు సినిమా అయితే క్రేజీ చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ అయితే లోపల థియేటర్లో షేక్ అయింది దానమ్మ మొగుడు తోపు చాలా బాగుంది మూవీ తోపు అసలు చాలా బాగుంది పంచి శత్రుడు తిరిగే మాదిగని కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని కుమ్మరిని కంసాలిని రజకుని నాయబ్రాహ్మణుని కల్లుకిత కార్మికుణ్ణి కల్మషం లేని యాదవుణ్ణి ఆపుదలాదుకునే వెలమని వ్యక్తిత్వంలో రాజుని అమ్మను పరిపించే కమ్మని పౌరుషంలో రెడ్డిని భుజబలంలో కాపుని ఏంట్రా కులంపుకుపోటు విడగొట్టాలనుకుంటున్నావా కలకలం పుట్టి కోపంతో కట్టలు తెంచుకొని ఒక్క కేక వేస్తే రే ఎవడు శత్రువు తన వీక్నెస్ చెప్పుకోడు కానీ నేను చెప్తున్నాను నాకు వీక్నెస్ ఉంది నాకు మొదలు పెట్టడం మాత్రమే తెలుసు ఆపడం తెలీదు కాబట్టి ముందే చెప్తున్నాను వెళ్ళిపోవాలనుకున్నాను వెళ్ళిపోండి మధ్యలో ఎవడన్నా పారిపోవాలని చూస్తే వెంటాడి వెంటాడి ఇరగతీస్తాను ఒక్కడు మంచి కోరి మా వైపు అడిగేస్తే మేము 10 అడుగులు ముందుకొస్తాం అదే చెడు కోరి అడుగేస్తే 100 అడుగులు ఎదురొస్తాం ఆ అడుగు కనపడితే నాకు ఎమోషన్స్ ఉండవు ఫీలింగ్స్ ఉండవు క్యాలిక్యులేషన్స్ ఉండవు మానిపులేషన్స్ ఉండవు చెప్పండి వాడికి స్టేట్ అయినా సెంటర్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా పవర్ అయినా పొగరైనా నేను దిగనంత వరకే వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అని బాలకృష్ణ గారు చెప్పినట్లు మళ్ళీ హిస్టరీ రిపీట్ చేస్తారు సో లెజెండ్ అంత మంచి హిట్ మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇరదీస్తారు బ్రో తమను మనం ఏం చెప్పాలి చెప్పండి తమను ఏది ముట్టుకున్నా బంగారం అయిపోతామని తెలిసిన ఏది కొడితే సిక్స్ అయిపోతాను బాల్ సో ఆబ్వియస్లీ బెస్ట్ బీజియం ఇచ్చినాడు తమను అయితే సీరియస్ 41 పరంలో తర్వాత బెస్ట్ బీజియం ఇది ఓవరాల్ మూవీ బాగుంది బ్రో డెఫినెట్లీ బాగుంది ఎందుకంటే హ్యాట్రిక్ హిట్ అని చెప్పడం లేదు సందేహం లేదు డెఫినెట్లీ హిట్ మూవీ ఇది బాలకృష్ణ గారి అఘోరా క్యారెక్టర్ మామూలుగా వేరే వేరే సినిమాలంతా క్యారెక్టర్ చూసి అఘోరా క్యారెక్టర్ చేస్తారు కానీ ఈ సినిమాలో బాలకృష్ణ గారి అఘోరా క్యారెక్టరే హీరో రోల్గా పెట్టుకొని చేస్తారు అనమాట చాలా బాగుంది ఆ డైలాగ్స్ అయితే చాలా బాగుంది అనమాట కాలు తీసే నంది ముందు రంగు మార్చిన పంది కారు కూతలకు వస్తే కపాలం పగిలిపోద్ది అంటాడు సో ఆ డైలాగ్స్ అనేది చాలా బాగుంది అనమాట అఘోరా గారి డైలాగ్స్ కానీ అంత చాలా బాగుంది బాలయ్య బాబు చాలా ప్రజెంటేషన్ చేశాడు అఘోరాగా సూపర్ అయితే సూపర్ అసలు ఫ్యాన్స్కి మాత్రం ఫుల్ పిచ్చలు వేసిపోయింది సినిమా మాత్రం అసలు పక్కకోడి చోట్ల పిచ్చకుంది బాయ్ ఆ మూవీ మాత్రం అఘోరా క్యారెక్టర్ మాత్రం దుమ్ము లేపేశాడు క్లైమాక్స్ అయితే ఒక రేంజ్లో ఉంది బాలయ్య బాబు బోయపాటి సినిమా అంటే ఒక రేంజ్ మళ్ళీ కొత్త బాలయ్య బాబుని చూసాం ఎంగా ఉన్నాడు బాలయ్య బాబు
మ్యూజిక్ తమన్ మాత్రం దుమ్ము లేపేసాడు భయ్య, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అద్దర కొట్టేశాడు, సూపర్ చేశాడు, సూపర్ సూపర్ బ్లాక్ బస్టర్. జై బాలయ్య. ఒక రౌడీ ఇన్స్పెక్టరు, తర్వాత ఒక సింహ, ఒక సమ్మర్సింహారెడ్డి, నరసింహారెడ్డి అన్నీ కలిపితే అజెండా సూపర్ సినిమా. సారీ మ్యూజిక్ బీజిఎం ఆల్రెడీ తమన్ గురించి తెలిసినదే మనకి, బీజిఎం సూపర్ ఉంది. కంపల్సరీ హ్యాట్రిక్, అది హ్యాట్రిక్ అనకూడదు, కంపల్సరీ హ్యాట్రిక్. వాళ్ళ సినిమా అన్న తర్వాత కంపల్సరీ అన్నీ ఉంటాయి దాంట్లో. బాగుందండి. తాండవం సూపర్ అన్న. సూపర్ సూపర్ చాలా బాగుంది. జై బాలయ్య. జై బాలయ్య. జై బాలయ్య. జై బాలయ్య. జై జై బాలయ్య. స్కూల్ ఎగ్గొట్టి సినిమా చూసాం, కాలేజ్ ఎగ్గొట్టి లెజెండ్ చూసాం, ఆఫీస్ ఎగ్గొట్టి అఖండ చూసాం, మూడు బ్లాక్ బాస్టర్లే. మూవీ ఎక్సలెంట్ అండి, బీజిఎం అయితే సూపర్ ఉంది, ఇంటర్వల్ బ్లాక్ సీన్ అయితే ఎక్స్ట్రాఆర్డినరీ. సో సెకండ్ హాఫ్ అయితే ఇంకా బాలయ్య బాబు గారి పీక్స్లో ఉంది యాక్షన్. సో సినిమా సూపర్ హిట్ అండి. శ్రీకాంత్ గారు చాలా బాగుంది, విలనిజం చాలా ఎక్సలెంట్గా చేశారు, సూపర్. బాలయ్య బాబు శివతాండం ఆడిచ్చాడు సినిమాని, ఇంట్రడక్షన్ బాగుంది అండ్ అఖండ ఇంట్రడక్షన్ చాలా బాగుంది, లెజెండ్ని మించిపోయింది సినిమా. బాలయ్య బాబు శివతాండం ఆడిచ్చాడు, మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది, సాంగ్ బాగుంది, మదర్ సాంగ్ చాలా బాగుంది, చిన్నపాపు చాలా బాగా చేసింది, టోటల్లీ సూపర్ హిట్ మూవీ. బాలయ్య కమ్ బ్యాక్, బోయపాటి బాలయ్య మళ్ళీ హ్యాట్రిక్. బ్యాక్గ్రౌండ్ పీక్స్ అండి, బ్యాక్గ్రౌండ్ చాలా బాగా, ఇంట్రడక్షన్ చాలా బాగుంది, అఖండ ఇంట్రడక్షన్ చాలా బాగుంది, మదర్ సెంటిమెంట్ బాగుంది. బాలకృష్ణ సీట్లో కూర్చొని వాళ్ళ శివతాండం ఆడిచ్చాడు చాలా బాగా. లెజెండ్ అంటే అది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, ఇది వచ్చి శివుడు బ్యాక్గ్రౌండ్ అంతా. చాలా బాగా చేశాడు బాలయ్య బాబు. అఖండ గెటప్ చాలా బాగుంది, మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది, తమన్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. నేచర్ తిరిగి మనల్ని ఎలా అంతమంది ఇస్తుంది అనేది దీంట్లో చూడాలా. మంచి మెసేజ్ ఉంది, మంచి మెసేజ్ ఉంది. సినిమాగా చూడకూడదు దీన్ని, నేచర్ని మనం డ్యామేజ్ చేస్తే నేచర్ మనల్ని తిరిగి ఎలా డ్యామేజ్ చేస్తుంది అనేది మాత్రము ఈ సినిమా ద్వారా మాత్రం కరెక్ట్గా చూపించగలిగాడు. దేవాలయాలు జరగొట్టేటువంటి దుర్మార్గులకు కానీ దేవాలయాలని నాశనం చేయాలనేటువంటి చూసేటువంటి వ్యక్తులు కానీ ఫస్ట్ ఈ సినిమా చూసి సమాజానికి మెసేజ్ ఇవ్వాలా. చాలా బాగుంది, సాక్షాత్తు శివుడే ఈ రూపంలో వచ్చి ఈ సినిమా తీయించాడు 100%. ఇది చేసేది నేచరే, మనుషులు కాదు, నేచరు మనుషుల రూపంలో వచ్చి చేయించింది. ఓకే, చూసారా ఈరోజు ఉన్న పొల్యూషన్కి, ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ప్రకృతిని మనం ఎలా కాపాడలేకపోతున్నామో కాపాడుకోవాలనేటువంటి ఒక గొప్ప మెసేజ్ని మన బోయపాటి శ్రీను గారు ఈ సినిమా సినిమా ఒక ట్రిపుల్ ఆర్ ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు, సినిమా మాత్రం సినిమా ఇచ్చిన హైలో ఉన్నా నేను, అసలు ఏ వినిపించలేదు, సీట్ లో నించోడం కాదు, జాతరే లోపలంతా అంతకు మించి. రే నువ్వు ఇలా చూస్తూ ఉంటే ఏం చేయాలి, వీడు కూడా పెట్టాడు, వీడు వీడు జై బాలయ్య. మరి నాన్నగారు చెప్పినట్టే సినిమా, ఏ ఏడేళ్ళో కావాలి నీకు, మనోడేనా? ఓ నువ్వు మనోడేగా, దగ్గర్రా వేయడానికి. నువ్వు పోలవరం ప్రాజెక్ట్ వా, నాగార్జున సాగర్ డ్యామ్ వా, పిల్ల ఇంకేం రాదు మరి, తెలియదు అన్న డైలాగు, సారీ మర్చిపోయాను. హాయ్ దిస్ ఇస్ ప్రగ్యా జైస్వాల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవన్, నేను మీ అవంతిక మిశ్రా, ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్ దిస్ పావని గంగిరెడ్డి, కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ.